తీయగా చల్లగా. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం జానకమ్మతో బాలుడు. 16 ఏళ్ల వయసు సినిమా నుంచి పంట చేలో పాలకంకి నీలాగా నవ్వింది. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండెల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా, అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా, అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది. అర్జున్ గారు, ఈసారి మీ మాట తీరు మారింది కానీ పాట తీరు మాత్రం సలక్షణంగా తెలుగులోనే ఉంది. పల్లవి పంట చేలో పాటకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఇంకి నవ్వింది. ఇంకి పాటలు ఎన్నో రాసిన నండూరు సుబ్బారావు గారు నిజంగా ఈ పాట విని మనస్ఫూర్తిగా ఆయన ఆత్మ నవ్వుకుని ఉంటుంది. వెటర్గా రాసిన విధానానికి శివగంగ తిరునాళ్లలో నెలవంక తానాలు చెయ్యాల, అంటే శివుడి తల మీద గంగ ఉంటుంది కాబట్టి ఆ గంగలో నెలవంక తానాలు చేయడం అనేది అదొక అర్థం. శివగంగ అనే ఒక తిరునాళ్ళలో ఒక జాతరలో నెలవంక తానాలు అంటే వెన్నెల్లో తానాలు చేయడం అనేది అంతరార్థం అయి ఉండొచ్చు. తర్వాత ఇంకొక మాట, ఆ నవ్వుకే ఈ నాపచేను పండాల. తెలుగులో జాతీయం ఉంది, నవ్విన నాపచేనే పండుతుంది. అంటే వెక్కిరించిన వాళ్ళే, వేలాకోలం చేసిన వాళ్ళే విస్తుబోయేలా ఎదగడం అనేది దాని అర్థం. అలాగా ఈ నవ్వుకే నాపచేను పండాలని అనడం
ఆ తెలుగు జాతీయాన్ని తెలుగు గొప్పగా ఉపయోగించాలనే ఒక తపనని చూపిస్తోంది. అందుకే వేటూరి గారు తెలుగు జాతీయ కవిగా కీర్తి పొందారు. ఎంతగా వేటూరి గారి గురించి ఎంత మాట్లాడినా కూడా తనివి తీరదు. అట్లాగే బాలుగారు కూడా వేటూరి గారి గురించి మాట్లాడుతుంటే ఆయన కూడా మురిసిపోతుంటారు, పొంగిపోతుంటారు. ఒకసారి గురుగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారట వేటూరి గారిని. ఆరోగ్యం ఎలా ఉంది అంటే వేటూరి గారు చెప్పారు, యావత్తు పోయి అలాగే ఉంది నాయన అన్నట్ట. అంటే ఆరోగ్యంలో యావత్తు పోతే ఆ రోగం అలాగే ఉంది నాయన అన్నట్ట. ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఉన్నాయి, చాలా బాగుంటాయి. యావత్తు మొత్తం అని కూడా, యావత్తు పోయి అని అర్థం ఉంది, యావత్తు పోతే ఆ రోగం అని. ఎంత ఎంత అదే సమయస్ఫూర్తి. వాళ్ళు ఆయన ఆత్రేయను ఎంత ప్రేమించేవాడు, ఎంత గౌరవించేవారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు చెప్పాడు. ఆత్రేయ గారు తలకు రంగేసేవారు, సుందరరామూర్తి గారు తలకు రంగేసేవారు. ఓసారి రంగు వేయడం ఆలస్యమై ఆత్రేయ గారి తల తెల్లగా కనిపించిందనమాట. ఈయన వేటూరు సుందరరామూర్తి గారు ఎదురుపడి, ఏంటి గురుగారు రాయలేదే అన్నాడు. నువ్వు రాశాక నేను రాయడం తగ్గించేశాను రా అన్నాడు. ఒక జన్మత ఒక సంస్కారం ఉండాలండి. ఒక సంగతి సక్రమంగా పలకాలన్నా కూడా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఒక మాట పలుకు తీరు పాడే పద్ధతి సక్రమంగా ఉండాలంటే ఒక జన్మ సంస్కారం కావాలి. అతను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న అట్ల సంగీతం, తర్వాత వదిలేశాడు. తనకి చాలా జన్మ సంస్కారం ఉంది. అందుకనే మాట్లాడుతున్నప్పుడు ఆ పద్ధతిలో ఉన్న, పాట పాడుతున్నప్పుడు ఎక్కడా ఉచ్చారణ దోషం ఉండదు, ఒత్తులన్నీ అద్భుతంగా పలుకుతాయి. ఒకే ఒక ఫస్ట్ పల్లవిలో మాత్రం వెరీ ఫస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం అక్కడ షార్ప్ అయింది, అది అదర్వైజ్ మిగతా అంతా ఓకే. తర్వాత నువ్వు పొత్తు పొడుపై ఏం రాసుకున్నావు చూడు నాయన, అక్కడ పొత్తు పొడుపై పోవాలా పోవాలానే కదా, అది పువ్వాలా అని వినిపిస్తోంది. ఆ ఉకారం ఓకారానికి తేడా బాగా చూపించాలి. పొద్దు పొడుపై పోవాలా, అది చెప్పు చెప్పు ఒకసారి పాడు. పొద్దు పొడుపై పోవాలా, నోరారా అంటే పోవాలా బాగా రాదనమాట. కానీ అదర్వైజ్ ది సింగింగ్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ధన్యవాదాలు. శుభం. పాడుతా తీయగా చల్లగా.